नमः। अखिलांड कोटि ब्रह्मांड नायकी आदि मध्यांत स्वरूपिणी चतुर्दश भुवनाधीश्वरी अयिनटुवंटि जगन्मात की शरन्नवरात्रि उत्सवालु जरिपेटटुवंटि समय आसन्नमवुतुन्नदि। ई शुभकृतु नाम संवत्सरंलो आश्वीध शुद्ध पाड्यमी नुंचि आश्वीध शुद्ध दशमि वरकु शरन्नवरात्रि उत्सवालु अत्यंत वैभवपेतंगा चेयडानिकि देवस्थान कार्य निर्वहणाधिकारी वारु अट्लागे जिला उन्नताधिकारुलु अंदरू कूडानु चक्कगा समायत्तं चेस्तुन्नारु। 26, 9, 20, 22 సోమవారము ఆశ్వీధ శుద్ధ పాడ్యమి ఆ రోజు నుంచి మనకి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి। తెల్లవారుజామున 2:30 గంటలకు తీర్థబిందె సుప్రభాత సేవ, అనంతరం 3 గంటల నుంచి కూడాను అమ్మవారికి స్నపానాభిషేకం అభ్యంగన స్నానం నిర్వర్తించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా మా ఆలయ అర్చక స్వాములు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించి ప్రాతకాల పూజలు అవన్నీ కూడాను నిర్వహించి 9 గంటలకు సర్వదర్శనం ఇవ్వడం జరుగుతుంది। అనంతరం 9:30 గంటలకి దర్శనం ఇచ్చేసిన తర్వాత మహామంటపం 6వ అంతస్తులో శరన్నవరాత్రి కలశ స్థాపన కార్యక్రమం ప్రారంభం చేసి ఉభయదాతల యొక్క ప్రత్యేక పూజలు ప్రారంభం చేయడం జరుగుతుంది। ఆ రోజు ఒక జట్టు మాత్రమే మనకి ఒక బ్యాచ్ మాత్రమే ఉభయదాత పూజలు జరుగుతాయి। 27వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడాను 2 బ్యాచ్లుగా ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। 7 గంటల నుంచి 9 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు 2 బ్యాచ్లుగా ఈ ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది। ఉభయదాతలందరూ కూడా చక్కగా విశేషంగా పాల్గొని దేవాలయ నిబంధనలకు లోబడి చక్కగా వచ్చి పూజా కార్యక్రమం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసింది। దీంతో పాటుగా మనకి రాజగోపురం లోపల భాగాన ఇప్పుడు ప్రస్తుతం జరిగేటటువంటి లక్ష కుంకుమార్చన ప్రదేశంలో శ్రీచక్ర నవావరణార్చన కార్యక్రమం కూడాను జరుగుతుంది। యాగశాలలో ప్రత్యేక చండీ హోమం జరుగుతుంది। ఈ కార్యక్రమాలన్నీ కూడాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను జరుగుతాయి। ఎందుకంటే దురాభారం చేత కానివ్వండి, ఈ ఆరోగ్య రీత్యా చేత కానీ ఎవరైనా ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు పరోక్ష విధానం కూడాను అధికారులు ఏర్పాటు చేసి ఉన్నారు। కార్యనిర్వహణాధికారి వారు ఆ సౌకర్యాల్ని వాళ్ళు చూసుకుని చక్కగా ప్రత్యక్షంగా రాలేకపోతే పరోక్ష విధానంలో కూడా అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు। ప్రతిరోజు కూడాను ఉత్సవమూర్తుల్ని నగరోత్సవం చేసి అత్యంత వైభవపేతంగా వివిధ రకములైనటువంటి వాయిద్య మేళతాళాలతోనూ వేదమంత్రోచ్చారణల మధ్య నగరోత్సవం చేయడం జరుగుతున్నది। 5 గంటలకి మహామంటపం దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఘాట్ రోడ్డు కెనాల్ రోడ్లో నుంచి వినాయకుడి గుడి దగ్గర యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా ఆలయానికి వచ్చి రాజగోపురం దగ్గర ఆస్థానం పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఉత్సవమూర్తులను యథాస్థానానికి తీసుకెళ్లడం జరుగుతుంది। ఈ క్రతువంతా కూడాను సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు పూర్తయిపోతుంది। అట్లాగే ఆఖరి రోజున తెప్పోత్సవ కార్యక్రమము, ఈ తెప్పోత్సవ కార్యక్రమానికి సాయంత్రం 4 గంటలకి ఈ తెప్పోత్సవం ఊరేగింపు ప్రారంభమయ్యి 5, 6 గంటలకల్లా తెప్ప మీద అమ్మవార్లకి విశేష పూజా కార్యక్రమం అది చేసి అక్కడ తెప్పలో అమ్మవారిని కృష్ణానది పరివాహకంలో 3 సార్లు ప్రదక్షిణ అది చేయించి అనంతరం నగర పోలీసు వారిచే నగరోత్సవానికి పారువేటోత్సవానికి తీసుకెళ్ళడం జరుగుతుంది। తెల్లవారుజామున మళ్ళీ ఉత్సవమూర్తుల్ని ఆలయానికి తీసుకొచ్చి 6వ తారీఖు సంప్రోక్షణాది కార్యక్రమాలు చేసి నిత్య పూజలకి వినియోగించడం చేయడం జరుగుతుంది। 5వ తారీఖు విజయదశమి, అపరాజితాదేవి అలంకారం రోజున 10:30 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని
సాయంత్రం 4 గంటలకు మనం తెప్పోత్సవానికి బయలుదేరుతాం. దుర్గాష్టమి 3/10/22న దుర్గా అమ్మవారికి ఆ రోజు దుర్గా దేవిగా అలంకరించడం జరుగుతుంది. చతుర్వేదాత్మక స్వరూపమైనటువంటి దేవికి అనాది నుంచి కూడా వేద పండిత సభా కార్యక్రమం, చతుర్వేద స్వస్తి, చతుర్వేద పండితులకు సన్మాన కార్యక్రమం కార్యనిర్వహణాధికారి వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4/10/22 మహిషాసురమర్దిని రోజున అర్చక స్వాములు అందరినీ కూడాను సత్కరించాలి. అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులు అందరూ కూడాను, ఎందుకంటే ఆలయో అర్చకస్య ప్రథమ ప్రాణ అని చెప్పి మనకి ఆగమంలో చెప్పబడ్డది. అందుకని అర్చక స్వామిని కూడా గౌరవించి సత్కరించి వారిని వృత్తిపరంలో చక్కని సేవలు అందించేలాగా ప్రోత్సహించే విధానంతో కింద ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాల నుంచి ప్రధాన అర్చక స్వాముల్ని, ఇతర అర్చక స్వాముల్ని కూడాను ఆహ్వానించి అర్చక సభా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి దేవాదాయ శాఖ కమిషనర్ వారు ముఖ్య అతిథిగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల అన్నిటికీ కూడాను అందరూ మీడియా మిత్రులు అందరూ కూడాను దయచేసి చక్కగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపి దేవాలయ కార్యవర్గానికి అందరికీ కూడాను చక్కని సహాయ సహకారాలు అందిస్తూ ఏమన్నా చిన్న చిన్న లోపాలు దీనివల్ల ఏమన్నా ఉన్నా కార్యనిర్వహణాధికారి వారి దృష్టికి తీసుకువచ్చి సత్వరం దాన్ని సరిదిద్దుకునేటటువంటి విధి విధానాలతో అందరూ కూడాను సహకరించి మీడియా మిత్రులందరికీ కూడాను ఆహ్వానం పలుకుతున్నది దేవస్థానం. భక్తులందరికీ కూడాను శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వానం పలుకుతూ కార్యనిర్వహణాధికారి వారి తరఫున వైదిక వర్గంగా అందరూ కూడాను చక్కగా సమన్వయంతో పనిచేస్తారు. ఈ వైదిక విధి విధానం చక్కగా ఆగమోక్తంగా జరిపించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తూ శుభ ఆహ్వానం. జై దుర్గా, జై జై దుర్గా. నమస్కారం అండి. మనకి ఈ సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో దుర్గా అమ్మవారి యొక్క దసరా శరన్నారాతులు మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ 26వ తేదీ నుంచి మనకి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా ఈ దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో మనకి ఫస్ట్ ఈ లాస్ట్ టైం 9 రోజులు వచ్చింది, ఈసారి 10 రోజులు వచ్చింది. లాస్ట్ టైం ఏంటంటే మనకి ఒకే రోజు 2 అవతారాలు వచ్చాయి. ఈసారి మనకి ఏ రోజుకి ఆ రోజు అవతారాలు రావడం జరిగిందండి. అలాగే మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి, అలాగే నెక్స్ట్ బాలా త్రిపుర సుందరీదేవి, తర్వాత గాయత్రీదేవి, తర్వాత అన్నపూర్ణాదేవి, తర్వాత రోజు లలితా త్రిపుర సుందరీదేవి, ఆ మరుసటి రోజు అంటే 1/10 మహాలక్ష్మీ దేవి, ఇకపోతే 2 ఎంతో ముఖ్యమైనటువంటి రోజు 2 మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. ఆ రోజునే మనకి ఏపీ గౌరవ ముఖ్యమంత్రి వారు అమ్మవారికి స్వామి వాళ్ళకి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది జరుగుతుంది. ఆ రోజున మనకి సరస్వతీదేవి, ఆ తదుపరి రోజు దుర్గాదేవి, 4వ తారీఖు మహిషాసుర మర్దని, చివరిగా 5వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి అలంకారాలలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి. దీనికి సంబంధించి ఈ 10 రోజులకి మనం చేసేటువంటి దసరా ఉత్సవాలకు సంబంధించి మనం గత నెల 25వ తారీఖున అందరి అధికారులతో, అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, పోలీస్ శాఖ, ఇతర అధికారులందరితో కూడా మనం సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా మొదటిసారిగా నిర్వహించాము. ఒక 1 మంత్ బిఫోరే ఈ సంవత్సరం మనం ఈ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించి అందరూ అధికారులకి కూడా, సంబంధిత అధికారులకి అందరికీ కూడా కలెక్టర్ గారు తగు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మాకు కూడా కొన్ని సూచనలు జారీ చేశారు. ఆ ప్రకారంగా మనం ఈ దసరాకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా త్వరితగతిన మనం పూర్తి చేసుకున్నాము. అన్ని టెండర్లు కాల్ఫర్ చేసి ఈ రోజున పని ప్రారంభించే పరిస్థితికి వచ్చేసాము. ఈ రోజునే మనం 9 గంటలకు సుమారు ఈ యొక్క
ఏవైతే క్యూ లైన్స్ ఉన్నాయో మనం ప్రప్రథమంగా ఏదైతే చేస్తామో ఆ యొక్క క్యూ లైన్స్ ని కూడా పని ప్రారంభించడం జరిగింది ఆ ఇది పూర్తిగా మనకి దసరా ముందుగానే మనకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మనకి ఎలక్ట్రిఫికేషన్ మనం చాలా ఎక్కువ ఏర్పాటు చేశాము సుమారు దగ్గర దగ్గర ఒక 80 లక్షల వరకు మనకి ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది కింద పైన కూడా మనకి ఒక పందిరి మాదిరి ఎలక్ట్రికల్ డెకరేషన్ రావాలని చెప్పేసి మార్పు కూడా కొంచెం కనబడాలని చెప్పేసి కొంచెం పెంచి మనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిగిలినవి మీ అందరికీ తెలుసు గాట్లు కానివ్వండి కేశఖండనశాల కానివ్వండి క్యూ లైన్స్ కానివ్వండి పెండల్స్ కాని ఇవన్నిటికీ కూడా మనం అన్ని కూడా టెండర్లు పిలిచేసి అప్రూవల్స్ అయిపోయి వర్కులు ప్రారంభించే పరిస్థితుల్లో ఉన్నాము అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్లే కాకుండా మనం జాగ్రత్తగానే ముందుకు తీసుకెళ్ళి పూర్తి చేస్తామండి అవి ఇకపోతే మనకి ఇప్పుడు కరోనా లేదు గత 2 సంవత్సరాలు కూడా కరోనా ఉంది ఇప్పుడు కరోనా లేదు కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు రావచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నాం ఆ ప్రకారంగానే మనం ఏర్పాట్లు కూడా చేస్తున్నాము సుమారు మనకి ఈ ఏవైతే 10 రోజులు ఉన్నాయో ఈ 10 రోజులు కూడా 10 లక్షల వరకు ఓవరాల్ గా 8 నుంచి 10 లక్షల వరకు భక్తులు రావచ్చని చెప్పేసి మనం అంచనా వేస్తున్నాము ఆ అంచనాకు తగ్గట్టుగా గత సంవత్సరం మనం 50 మరుగుదొడ్లు ఏర్పాటు చేశామో తాత్కాలికంగా ఈ సంవత్సరం అవి 150 కి మనం టెండర్లు పిలిచి ఖరారు చేయడం జరిగింది ఇకపోతే అసలు మెయిన్ ముఖ్య విషయం ఏంటంటే మనకి అంతరాలయ దర్శనం గత సంవత్సరంలో మనం అంతరాలయ దర్శనం కూడా లేదు అలాగే ఈ సంవత్సరం కూడా మనం అంతరాలయ దర్శనం మనం ఏర్పాటు చేయట్లేదు దానివల్ల దర్శనాలందరికీ కూడా భక్తులకు లేట్ అవుతాయన్న ఉద్దేశంతో మనం అవి ఏర్పాటు అంతరాలయ దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే మిగిలిన దర్శనాలన్నీ కూడా యథాతథంగా ఉంటాయండి 100 రూపాయలు దర్శనం 300 దర్శనం అలాగే ఫ్రీ దర్శనం ఇవి యథాతథంగానే కొనసాగుతాయి ఇకపోతే మనకి ప్రత్యేకంగా విఐపీలకు గాను 500 రూపీస్ పెడదామని మన గౌరవ దేవాదాయ శాఖ ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రతిపాదించారు అవన్నీ కూడా నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో మనకి పూర్తిగా ఫైనల్ అవుతాయండి అవన్నీ కూడాను అలాగే బార్బర్లు మనం ప్రతి సంవత్సరం కూడా బార్బర్లు మన దేవస్థానము అలాగే ఇతర దేవస్థానాలు కాకుండా వాళ్ళు సరిపోరు కాబట్టి మళ్ళీ టెండర్ ద్వారా పిలిచి కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే సుమారు దగ్గర దగ్గర 600 మంది పైగా బార్బర్లను మనం ఏర్పాటు చేసుకుని ఆ ప్లేస్లు కూడా ఇక్కడ సీతమ్మ వారి పాదాలు పున్నమి ఘాటు భవాని ఘాటు ఈ మూడు చోట్ల కూడా మనం బార్బర్లను ఏర్పాటు చేస్తున్నాము అలాగే అక్కడ ఘాట్లో కూడా బార్కేడింగ్ మెషిన్లు కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ గారి ఆదేశాలతో మినిస్టర్ గారి ఆదేశాలతో అవి కూడా మనం ఏర్పాటు చేస్తున్నామండి ప్రసాదం కౌంటర్లు కూడా యథాతథంగానే ఉంటాయి మనకి 6 కౌంటర్ల కింద ఒక కౌంటర్ పైన అవి యాజ్ యూజువల్గా కొనసాగుతాయండి ప్రసాదం కౌంటర్లు అవసరమైతే ఒకవేళ మనకి ప్లేస్ ఉంటే జనాన్ని బట్టి ఏమైనా పెంచడానికి అవకాశం ఉంటే పెంచేలాగా ఏర్పాటు చేస్తున్నాము అలాగే మన బస్సెస్ ఉన్నాయండి మన దేవస్థానం బస్సెస్ 8 ఉన్నాయి ఆ 8 బస్సులు కూడా 5 ప్లేసుల్లో మనకి తిరుగుతూ ఉంటాయండి 5 ప్లేసులు కూడా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పున్నమి ఘాటు గాంధీ విఎంసి స్కూలు సీతమ్మవారి పాదాలు ఈ 5 ప్లేసుల్లో కూడా అవి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయండి అంతా కూడా ఫ్రీ అండి ఫ్రీగానే మనం ఏర్పాటు చేశాము ఈ యొక్క దసరా నవరాత్రులు 10 రోజులు కూడా అయితే ఈ 10 రోజులు కాకుండా మనకి ఇంకొక 2 డేస్ గత సంవత్సరం అలాగే వచ్చారు మనకి ఇంకొక 2 డేస్ కూడా హెవీగా భవానీలు రావడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఇంకో 2 రోజులు కూడా మేము అంచనా వేసుకుంటున్నాము ఆ అంచనా వేసి దాని ప్రకారంగానే మనం కలెక్టర్ గారికి కూడా సిపి గారికి కూడా చెప్పడం జరిగింది ఆ 2 రోజులు కూడా గతంలో మనం ఏర్పాటు చేసుకోపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డం మాట సహజం అది కాబట్టి ఇప్పుడు ఈసారి మాత్రం అలా కాకుండా ముందుగానే మనం ఆ 2 రోజులకు కూడా చేస్తున్నామండి అది ఇకపోతే లడ్డూ ప్రసాదాలు మీరు మీటింగ్లో మా మినిస్టర్ గారు చెప్పారు మనకి తిరుపతిలోలాగా ఆ టేస్ట్ క్వాలిటీ అది పెంచి మనం లడ్డూ ప్రసాదాన్ని అందిద్దామని చెప్పారు ఆ ప్రకారంగా మేము పై అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఆ ప్రసాదాన్ని భక్తులకు అందించడానికి మేము చర్యలు చేపడుతున్నామండి ఆ విధంగా క్వాలిటీతో మనం లడ్డూ ప్రసాద్ని మనం ఈ దసరాలకి భక్తులందరికీ కూడా అందిస్తాము
బహుశా ముందుగానే మనం చేయొచ్చని అనుకుంటున్నాను ఎందుకంటే దసరాకి ఇంకా టైం ఉంది కాబట్టి లోపల అనుమతి గాని మాకు పై అధికారుల నుంచి రాగానే ఈ లడ్డూ ప్రసాదాన్ని మనం మార్పు చేయడం జరుగుతుందండి అలాగే పూజలండి మనకి జరిగేది దసరాలో మనకి ప్రత్యేక పూజలు జరుగుతాయి చండి హోమం శ్రీచక్ర నవన అర్చన అలాగే కుంకుమ అర్చన ఇవన్నీ ఈ మూడు పూజలే కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము అయితే గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ రేట్లు తగ్గించడం గాని పెంచడం గాని ఏమీ చేయలేదు అవి యథాతథంగానే కొనసాగుతాయి ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి చేసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు పరోక్షంగా కూడా చేసుకోవడానికి మేము దానికి కల్పించామండి సౌకర్యాన్ని కల్పించాము అలాగే ఈ 10 రోజులు కూడా టికెట్స్ ఒక 20,000 కింద మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఎవరు రాని పక్షంలో ఈ 20,000 కట్టినట్లయితే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి కాబట్టి భక్తులు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ టికెట్లను మనం ఆన్లైన్లో పెట్టాము అలాగే మాన్యువల్ గా కూడా ఇక్కడికి వచ్చినట్లయితే అంటే మాన్యువల్ గా అంటే సిస్టం ద్వారానే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వారు తీసుకొని పూజలో కూర్చోవచ్చు కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆన్లైన్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అడ్వాన్స్ గా టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి అలాగే ఇక మెయిన్ భోజనాలండి చాలా మంది భోజనాలు పెడితే బాగుంటుంది ఈ దసరా నవరాత్రుల్లో కూడా అంటున్నారు ఒకవేళ దానికి అవకాశం ఉంది అన్నట్లయితే మేము తప్పనిసరిగా ట్రై చేస్తాము కానీ లక్షలాదిగా వచ్చే భక్తులకి మనం అందించలేకపోతే అప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందేమో అంటే చాలా ఎక్కువ మంది రావచ్చని అంచనా వేస్తున్నాము ఈ సంవత్సరం కాబట్టి కనీసం అట్లీస్ట్ వాళ్ళకి ఏమీ కాకుండా ఏదో ఒకటైనా మనం వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశంతో సాంబార్ రైస్ కర్డ్ రైస్ అలాగే స్వీట్ బెల్ల పొంగలి ఈ మూడు కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఇకపోతే చందన బ్రదర్స్ వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ కాఫీ కానీ టీ కానీ వాళ్ళు కూడా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేస్తామని వారు కూడా చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళు కానీ చేయని పక్షాల్లో దేవస్థానం తరపు నుంచి ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామండి మేము ఇకపోతే మీకు సంబంధించి అంటే మీడియాకి ప్రెస్కి సంబంధించి అయితే పోడియం గురించి ఎక్కడ పెడతారు అని కూడా ఒక డౌట్ వచ్చింది అది మనం ఒకవేళ నెక్స్ట్ రేపు మనకి ఫీల్డ్ విజిట్ ఉందండి మన ముఖ్య దేవాదాయ శాఖ మంత్రి గారు అలాగే పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు మేము దేవస్థానం అందరం కలిసి రేపు ఫీల్డ్ విజిట్ ఉంది ఆ ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత సాధ్యాసాధ్యాలను చూసి క్యూ లైన్స్ ఏ విధంగా అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత మనం పోడియం గతంలోలాగా చిన్నరాజగోపురం దగ్గర కానీ లేదా అంటే ఈ 7th ఫ్లోర్లో కానీ పెట్టడం జరుగుతుందండి దాన్ని మనం నెక్స్ట్ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ లోపల దాన్ని మనం ఫైనలైజ్ చేసుకుంటామండి ఎప్పటిలాగే అర్చకా సభ 3వ తారీఖుని జరుగుతుంది తర్వాత 4వ తారీఖున వేదసభ అర్చకా సభ 4 వేదసభ 3 ఈ జరుగుతాయండి అలాగే నగరోత్సవం కూడా మనకి గతసారి మనం హర్యపురిగా అనుకున్నాము కరోనా ఉంది వద్దు అనుకుని అప్పటికప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అలా కాకుండా ఈసారి నగరోత్సవాన్ని కూడా మనం సాయంత్రం 5 గంటల నుంచి మహామండపం దగ్గర ప్రారంభమవుతుంది ప్రారంభమయ్యి మనకి ఘాట్ రోడ్డు మీదుగా మళ్ళీ పనికి పైకి రావడం జరుగుతుందండి అది ఇకపోతే భవానీలు అండి భవానీలు మనకి ప్రతి సంవత్సరం కూడా ఇదే భవానీలు రావడం ఇక్కడ మాల వితరణ చేస్తామనడం జరుగుతున్నది వారికి ఆల్రెడీ మేము ముందుగానే వారికి ఇంటిమేషన్ ఇచ్చాము భవానీలు దర్శనాలకు మాత్రమే రావాలి ఇక్కడ వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మాల వితరణ అనే కార్యక్రమం అయితే ఇక్కడ దేవస్థానం ఏర్పాటు చేయట్లేదు కాబట్టి ఎవరికి కూడా చేయట్లేదు ఎందుకంటే మనకు వచ్చే భక్తులు దసరాలో వచ్చే భక్తుల క్రౌడ్ ఎక్కువ కాబట్టి ఆ ఏర్పాట్లు చేయడానికి కూడా ఇబ్బందికరం కాబట్టి మనం చేయట్లేదండి అది వాళ్ళ ఎక్కడైతే వాళ్ళ స్వస్థలలో వాళ్ళు మాలలు వేసుకున్నారో వాళ్ళు కోరుకున్న దీని ప్రకారంగా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళి వాళ్ళ యొక్క మాలల్ని వితరణ చేయవలసిన పరిస్థితి అయితే ఉంది ఇది ఇంకపోతే అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ ప్యాకెట్స్ అండి మనం చాలా లక్షలాదిగా వచ్చే మనుషులకి వాటర్ సప్లై విషయంలో మనం గత కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో ప్రస్తావించాము అనుమతి అడిగాము వాటర్ ప్యాకెట్స్ గురించి అంటే బ్యాన్ ఉంది కాబట్టి కానీ వాటర్ ప్యాకెట్స్ వద్దు మనం ఆర్వో వాటర్ పాయింట్స్ ఎక్కడ కావాలిస్తే అక్కడ ఆర్వో వాటర్ పాయింట్స్ని ఏర్పాటు చేసి భక్తులకి సఫిషియెంట్గా మీరు వాటర్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చెప్పారు ఆ ప్రకారంగా మనం వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాటర్ పాయింట్స్ ఆర్వో వాటర్ పాయింట్స్ని ఏర్పాటు చేస్తున్నాం మేము
अयिते इंजनीरिंग वर्स के कानी लेदा इतर दानिकि संबंधी मन की गत संवत्सरं मन की तुम्हद रोजल के कानु पदकोंडु आदाय वच्चिंदंडि मन की अलागे मूडु कोट्लु वरकु खर्चु जरिगिंदि मन की गत संवत्सरं अयिते इप्पुडु कोन्नि मनं एक्कुव करोना लेदु काबट्टि कोन्नि मनं पेंचुकुन्नामु అంచనాగా ఈ సంవత్సరం ఒక 15 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నాము 13 నుంచి 15 వరకు కూడా రావచ్చని ఆదాయం ఖర్చు కూడా 1 కోటి రూపాయలు పెరగొచ్చండి అంటే 4 కోట్ల వరకు మనకి ఖర్చు అవుతుంది దాంట్లోనే మనకి సుమారు 2 కోట్ల పైగా ఓన్లీ వర్స్కే అవుతుందండి ఎలక్ట్రికల్ కానివ్వండి మిగిలిన వర్కులు కాని వీటికి అన్నింటికీ కూడా మనకి అవుతుంది అయితే ఏదన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం मल्ली मरोकसारी कोऑर्डिनेशन कमिटी मीटिंग एर्पाटु चेसुकुनि मल्ली अंदर सहकार अधिकारुलतो समन्वय चेसुकुनि ई योक्क फेस्टिवल नि विजयवंतंगा निर्वहिंचालनि कोरुकुंटुन्नामु अलागे मन एलक्ट्रानिक मीडिया कानी प्रिंट मीडिया कानी अंदरू कूडा गत संवत्सरं चाला चाला सहकरिंचारु चाला चक्कगा अंदरि सहाय सहकारालतो गत संवत्सरं विजयवंतंगा दसरा उत्सवालु निर्वहिंचामु अलागे ई संवत्सरं कूडा मीरंदरू कूडा మా సిబ్బంది అయితే ఏంటి మీరైతే ఏంటి భక్తులు అయితే ఏంటి అధికారులు కానివ్వండి లేదంటే మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ అందరూ కానివ్వండి అందరి సహాయ సహకారాలతో అలాగే ఆ దుర్గా మల్లేశ్వర స్వామి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము మీ అందరూ తప్పనిసరిగా సహకరించాల్సినగా కోరుచున్నానండి థాంక్యూ చూడాలి చేయాలనుకున్నా చేయాలనుకున్న వాళ్ళ దీన్ని బట్టి నెక్స్ట్ మీటింగ్ లో ఈ యొక్క విషయాలన్నిటిని కూడా ఫైనల్ చేస్తారండి ఎవరు వెళ్ళాలి వెళ్ళకూడదు పూర్తిగా అయితే అంతరాలయ దర్శనం లాస్ట్ ఇయర్ లాగే మనం ఈ సంవత్సరం కూడా పెట్టట్లేదండి ఎందుకంటే దానివల్ల భక్తులు అందరూ ఇబ్బంది పడతారు అమ్మవారు కనపడకపోకుండా చేయకుండా పైన మనకి 5 లైన్లు పోతున్నాయి మొత్తం ముందరనటువంటి లైన్ తో 5 లైన్లు వెళ్తున్నాయి ఎవరైనా లోపలికి వెళ్లి ఉన్నట్లయితే పైన దర్శనాలు ఆగిపోవడానికి ఆస్కారం ఉంది దర్శనాలు ఆగితే మనుషులు అక్కడే ఉండిపోతారు వాళ్ళు అక్కడే ఉంటే క్యూ లైన్స్ నడవు కాబట్టి క్యూ లైన్స్ యథాతథంగా కంటిన్యూగా నడవాలంటే లోపల ఎలాంటి ఆటంకాలు ఉండకూడదండి అందుకని మనం అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అది ఆ విషయాన్ని ఇప్పుడు నెక్స్ట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ మనకి ఉందండి ఇంకా టైం డిసైడ్ చేయలేదు డిసైడ్ చేస్తే మీకు కూడా మీడియా వారికి కూడా తెలియజేస్తాము రేపంతా క్షేత్ర పరిశీలన క్యూ లైన్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది రేపు క్షేత్ర పరిశీలన ఉందని చెప్పి మినిస్టర్ గారు తెలియజేశారు అది అయిన తర్వాత మనం ఈ లైన్స్ ఏ విధంగా వస్తాయి అన్నది మనం మినిస్టర్ గారు తెలియజేస్తారు అది రేపు ఫైనల్ అవుతుందండి మనకి ఏమండి అవునండి అందుకే ఇప్పుడు ఈ విషయం అంతటా కూడా రేపు మనకి క్షేత్ర పరిశీలన అనంతరం కలెక్టర్ గారు సిపి గారు మినిస్టర్ గారు క్షేత్ర పరిశీలన అనంతరం డిసైడ్ చేస్తారండి ఇది ఏ విధంగా చేయాలి అనేది డిసైడ్ చేస్తారు మనకి మళ్ళీ ఇంకొక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా ఉంటుందండి దీంట్లో దాంట్లో కూడా ఇంకేమైనా విషయాలు ఉన్నట్లయితే చర్చిస్తాం మీరు కూడా దయచేసి ఏమైనా సరే వీళ్ళ గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వాటిని సాల్వ్ చేసి ఫెస్టివల్ ముందుకు వెళ్ళేలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తాం మనకి మహామండపం పక్కన మన కొండవాల కిందలో ఎక్కడైతే మనం ఈ ప్రసారం పోటు కడదామని ఉందో ఆ ప్లేస్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం 26వ తేదీ నుంచి మనం ప్రారంభం చేసి ఈ 5-10 వరకు కూడా మనకి జరుగుతాయండి అవకాశం భక్తులు ఉన్నట్లయితే ఆ భవనాలు ఉంటే ఆ ఇంకొక 2 రోజులు కూడా పొడిగించి 12 రోజులు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామండి